మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని కంటోన్మెంట్ లో జరిగిన రోడ్ షోలో పాల్గొని ప్రసంగించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. మా చెల్లెలు కేసీఆర్ కూతురును అరెస్ట్ చేసి 50 రోజులైంది. మేము మోడీకి భయపడేది లేదు. మోడీ కాదు, ఆయన బాబుకు కూడా భయపడం. ఏం చేస్తారో చేసుకోండి. మేము సెక్యులర్ పార్టీ, భవిష్యత్లో కూడా అలాగే ఉంటాం. 10-12 సీట్లు గెలిపిస్తే బీఆర్ఎస్ ఎవరితో కలుస్తుందని చాలా మంది అడుగుతున్నారు. ఈ దేశంలో ఇండియా ఎన్డీఏ కూటమిలో లేని 13 పార్టీలు ఉన్నాయి. అవన్నీ పెద్ద పార్టీలు. అందులో బీఆర్ఎస్, బీజు జనతాదళ్, వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు ఉన్నాయి. ఈ 13 పార్టీలే రేపు ఢిల్లీని శాసించవచ్చు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చేందుకు సిబిఐ స్పెషల్ కోర్టు సోమవారం నిరాకరించింది. అందుకు సంబంధించి తీర్పులో సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా కీలక అంశాలను ప్రస్తావించారు. బెయిల్ ఇచ్చే విషయంలో నేర స్వభావం, నేర తీవ్రత, నేరం రుజువైతే విధించే గరిష్ట శిక్ష కాలాన్ని సైతం దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఫిర్యాదుదారుడికి లేదా సాక్షులకు ముప్పు కలిగించే పరిస్థితి ఉండరాదని స్పష్టం చేశారు. మాకిలాంటి ఎన్ని దెబ్బలన్నా పడేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ గారిని మాత్రం మేము గెలిపించుకుని తీరుతాం. ఇలాంటి దాడులు ఎన్ని వచ్చినా మేము తట్టుకుంటా ఉన్నాం. అందులో ఏ డౌట్ లేదు. సారీ మాత్రం చెప్పద్దు. కోసం పొద్దున పూజ చేయించి తొందరగా గెలవచ్చు. మీరు ఏవైతే చెప్పారు మేము అన్ని మనసు పెట్టుకుంటాం. అవన్నీ మనం గెలుపుతాం. మనం ఆశ చెప్పండి. బాధ్యత అండి, బాధ్యత కోసం వచ్చాను. బాధ్యత హెల్త్ ముందర చూసుకున్నాం. నైట్ వెళ్ళాం, మార్నింగ్ దాకా పెట్టుకొని డిశ్చార్జ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తయిన, ఇప్పటికే సర్వేలు పూర్తయిన 6,000 గ్రామాలలో ఏ ఒక్కరైతేనా కూడా తన భూమి లాగేసుకున్నారని ఏ ఒక్కరైతేనా కూడా చెప్పారా అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడును, ఈనాడును, ఈ ఆంధ్రజ్యోతిని, ఈ టీవీ ఫైవ్ ని, ఈ దత్తపుత్రుడిని. నేను ఇవాళ చెప్తా ఉన్నా, అబద్ధాలు చెప్పిస్తా ఉన్నారు. మీరంతకు మీరే జరుగుతూ ఉన్న ఒక మంచి సంస్కరణను ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా మీ మాటల్లో ఎంత డొల్లతనం ఉంది అనంటే, మీ మాటల్లో చిత్తశుద్ధిలు లేకపోవడం ఎంతుంది అనంటే, ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఎంతో మంచిది అని చెప్పి శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పయ్యావుల కేశవ్ ఎంతగా పొగిడాడో ఒక్కసారి అసెంబ్లీ రికార్డులను చూసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. చివరికి ఇదే ఈటీవీ ఏదైతే దుష్ప్రచారాలు చేస్తూ ఉందో, ఇదే ఈటీవీనే వాళ్ళ ప్రోగ్రాంలోనే 4 నెలల కిందటనే వాళ్ళ ప్రోగ్రాంలలోనే ఈ మాదిరిగా రాసి బ్రహ్మాండంగా మంచి యాక్ట్ ఇది, ఈ యాక్ట్ వల్ల రైతన్నలకు ఎంతో మంచి జరుగుతుంది అని చెప్పి ప్రచారం చేసిన వీళ్ళు ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి యూట్యూబ్ నుంచి వీళ్ళు ప్రచారం చేసిన ఆ కథనాన్ని తీసేసి ఈరోజు అడ్డగోలుగా అబద్ధలాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయి అని చెప్పి, నా బిడ్డను జైల్లో పెట్టినా భయపడను, లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ లకు ఓటర్లు బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ కు పట్టం కట్టాలని కేసీఆర్ కోరారు. తెలంగాణ బలం, గలం, శక్తి బీఆర్ఎస్ అన్న కేసీఆర్, బీఆర్ఎస్ కు శక్తి ఉంటేనే తెలంగాణకు శక్తి ఉంటుందని అన్నారు. నిజామాబాద్ లో కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడారు. బీజేపీ ఎంపీని గెలిపిస్తే ఏ పని కాలేదు, సబ్కా సాత్ సబ్కా వికాస్ కాలేదు, కానీ దేశ్ కా సత్యనాశ అయింది. మోదీ ప్రధాని అయితే ఇంటికి 15 లక్షలు ఇస్తా అన్నాడు. మీకు మాత్రం 30 లక్షలు బీజేపీ ఎంపీ ఇచ్చారట. వచ్చాయా, మన గోదావరి మనకే ఉండాలంటే బీఆర్ఎస్ గెలపాలి. నిజామాబాద్ జిల్లా పరిషత్ ను మొట్టమొదటిసారి గెలిపించారు. జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాల్సి ఉండగా ఒక్కటి కూడా ఇవ్వలేదు, ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. కరెంట్ కోతలు వచ్చాయి, మిషన్ భగీరథ నీళ్లు పోయాయి.
ఐదు నెలల్లో అరచేతులు వైకుంఠం చూపారు. ఆరు పథకాలు రాలేదు, రైతు బంధు రాలేదు, పరిశ్రమలు తరలిపోయే పరిస్థితి వచ్చింది. నేను రోడ్డు మీదకి రాగానే రైతు బంధు పడుతోంది. తెలంగాణ బలం గలం శక్తి బీఆర్ఎస్. బీఆర్ఎస్ కు శక్తి ఉంటేనే తెలంగాణకు శక్తి ఉంటుంది. బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీ దగ్గర చేతులు కట్టుకొని నిల్చుంటారు తప్ప నోరు తెరుతారా? మన హక్కుల గురించి తెలిసిండ్రా? నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా, ఏ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇయ్యాలి? నేను ఒక 150 ఉత్తరాలు రాసిన నరేంద్ర మోడీకి, ఇచ్చిండా? ఒక్కటి కూడా ఇయ్యలే. మరి ఒక్క నవోదయ పాఠశాల తెలంగాణ ఇయ్యనటువంటి నరేంద్ర మోడీకి ఇలా బీజేపీకి తెలంగాణ ఎందుకు ఓటేయాలి? దయచేసి యువకులందరూ ఆలోచన చేయాలి.